ఆ గా బంగతి గా మూడు నారండి మూడు నార కనగడుంది ఇగులా ఇగోడి ఆ మూడు నార మాడే ఏం జ్ఞానం ఎంగన ట్రై తరఫలియా అడుగు హలో చెప్పండి సార్ ఏమేడు ఎవరు చెప్పారు నాకేం చెప్పలేదు మూడు నరుంది వద్దులే చేప పడుతుంది ఆ
మొత్తం ఫ్రై తెగట్లేదు మా నాన్న చేస్తారు అందుకు అడిగా ఇక్కడ అదక్కడ ఊరి దగ్గరనే చేపిస్తాడు అని ఏ అని ఆమెకి చేపలు పడతలేవు గాలికి, చేపలు అడగాలు పోతారు కానీ గాలి పడతలేవు. వాళ్ళకి మస్తు ఇబ్బంది.
చేపలు చేస్తాము. గిరాకులు అప్పుల్లో అక్కడ సార్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి. అప్పుడు బాగున్న ఫస్ట్ డ్యాము ఫస్ట్ స్టార్టింగ్ లో బాగుంటుండే, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి గిరాకులు. రేటు కారం రేటు గ్యాస్ రేటు వల్ల నూనె రేటు ఎక్కువ పెరిగినాయి. 60 రూపాయలు 70 రూపాయలు ఉన్నాయి సార్ ఇప్పుడు. ఒకవేళ చేపలు పడతలేవు కాబట్టి రేటు ఇప్పుడు పెరిగింది. గాలికి వానకు బాగా పడతలేవు, వానలు లేవు. రేటు మాత్రం చాలా తక్కువస్తారు మాకు. 70 రూపాయలు చెప్తే 60 రూపాయలు ఇస్తారు. మాకేం గ్యాస్ రేటు నూనె రేటు ఇవాళ చేస్తారు. ఎన్ని చేపలు ఉంటాయి ఇట్లా ఫ్రైలో? ఫ్రైలో దానిలో 3 రకాలు చేస్తాం సార్ చేపలు. 3 రకాల ఫ్రై చేస్తాం. ఒక పెంచు ఫ్రై చేస్తాం, ఒకటి ఫ్రై చేస్తాం, ఒకటి కర్రీ చేస్తాం. 3 చేస్తాం. కేజీ 100 రూపాయలు ఇస్తారు చేపలు. కటింగ్ సపరేట్, కటింగ్ 20 రూపాయలు తీసుకుంటారు. మీకు చిన్న చేపలకి చిన్నగా ఉంటేనేమో రేటు తక్కువ ఉంటాయి, పెద్దగా ఉంటేనేమో రేటు ఎక్కువ ఉంటాయి. 120 రూపాయలు 200 వరకు ఉంటాయి చేప ఒక కేజీ. బొచ్చ, దుబొచ్చలు, రవ్వులు, కాకి పరకలు, నార్జల్లలు, రొయ్యలు వల్ల దొరుకుతాయి సార్. అప్పుడు ఇక్కడ ఎన్ని చేపలు ఉంటాయి? ఇక్కడ ఎన్ని చేపలు? చేపలు ఉంటాయి సార్ 20-25 చేపలు ఉంటాయి. 20-22 చేపలు ఉంటాయి సార్. మళ్ళీ గవర్నమెంట్ కింద ఇది? గవర్నమెంట్ కిందనే సార్. గవర్నమెంట్ వాళ్ళు దానిలో కింద చేసుకుంటున్నారు. ఇబ్బంది బెటర్ పోలీస్ ఇబ్బంది ఏం బెటర్ సార్. వచ్చినప్పుడుగా చేసుకుని మంచిగా ఇక్కడ ఇక్కడ అని చెప్తారు. తాగి గొడవలు ఏమన్నా అవుతాయా? మా వల్ల ఏం తాగుడు ఇక్కడ లేదు సార్. ఇక్కడ అందరూ తాగుతున్నారు కదా. లేదు సార్, లేదు సార్, తాగడం ఇక్కడ ఏం లేదు సార్. ఎవరో కస్టమర్లు ఎవరో ఒకరు తెచ్చుకున్నారు ఇక్కడ లైఫ్ లో. అంతే, ఇక్కడ మంది ఏం ఏమి అమ్మం సార్. ఇక్కడ ఓన్లీ కారీ చేపలు ఫ్రై మాత్రమే. ఫ్రై కావాలి, ఏది కావాలంటే అది రొట్టె కానీ జొన్న రొట్టె కానీ రైస్ కానీ ఏది కావాలంటే వాళ్ళు కింది కానీ ఫుడ్ కాడికి. ఎక్కడెక్కడ నుంచి వస్తారు? ఇక్కడికి ఇక్కడక్కడి రైచూరు, బెంగళూరు, రైచూరుకి వెళ్ళి లేక హైదరాబాద్. నైట్ కూడా ఉంటుందా? నైట్ ఉన్నాం సార్. సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు వెళ్ళిపోతాం. 5-6 గంటలకు వెళ్ళిపోతాం అందరం. ఎవరు ఇంట్లో పోలం. మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? మళ్ళీ మార్నింగ్ పొద్దున ఉదయం పొద్దున 6-7-8 గంటలకు అట్లా ఉంటాం సార్. 7-8
జనాలు